చేశారు. సో మన మీద టూలో కూడా కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే ఫుల్ నవ్వుకుంటాము. కృతి సురేష్ చేస్తుంటే ఒకటే ఒక సీన్ కలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. లవర్గా సమంత కూడా అంతే. సమంత ఉంటే రకుల్ బదులు సమంతనే ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఏం కాదు, యాక్టింగ్ యాక్టింగ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్. తగ్గింది తగ్గింది ఫేస్ మీద మూడు కనిపిస్తున్నాయి. డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, ఏజ్ వచ్చేసింది. మనవడి వన్ లో చాలా బాగుంది. మనవడి టూ లో ఎంత మేకప్ వేసినా కూడా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి నాగార్జునకి. నా వెనల్ కిషోర్ కామెడీ అయితే అల్టిమేటం. సో ఆయన సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్. ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ కి ముందు పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నాగార్జునకి స్తంభం పట్టుకుని ఇలా 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 అంటాడు. అదే కింద పడి బొల్లుతూనే ఉంటాడు. సో ఆ సీన్ కి అయితే హాల్ మొత్తం నవ్వింది. చాలా బాగుంది ఆ సీన్ అయితే, బాగా నవ్వుకున్నాం. ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి వెన్నెల కిషోర్ నాగార్జున మధ్య, వాటికి కూడా ఫుల్ నవ్వుకుంటాం. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ క్లైమాక్స్ బాగాలేదు, కొంచెం ట్విస్ట్ ఉంటే బాగుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ రకుల్ స్ప్లిట్ సీన్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. కిసింగ్ సీన్స్ రకుల్వి రకుల్ ప్లస్ ఝాన్సీ వాళ్ళిద్దరిది లెస్బియన్. ఓ మై గాడ్, అదేం నచ్చలేదు, అది డిలీట్ చేయండి ప్లీజ్. అందరూ అయితే షాక్ అయ్యారు ఆ సీన్ చూడగానే. అనవసరంగా పెట్టాలి, అది పెట్టకుండా అయిపోండు. రొమాన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. రొమాన్స్ ఏం లేదు, అంత ఎక్కువ ఏం రొమాన్స్ లేదు. ఫస్ట్ హాఫ్ లో జస్ట్ ఒక సాంగ్ లో నాగార్జున లిప్ లాక్స్ ఉంటాయి ఒక 4-5 వేరే అమ్మాయిలతో. రకుల్తో అయితే ఒక్క లిప్ లాక్ కూడా లేదు, జస్ట్ ఎండింగ్ లో ఒక హగ్ సీన్ ఉంటుంది అంతే. బట్ రకుల్ ఝాన్సీ కిస్సింగ్ లిప్ కిస్ నాకు నచ్చలే, అది తీసేస్తే బెటర్. అంటే రకుల్తో లేదు, వేరే అమ్మాయిలతో ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు, మాస్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. కాకపోతే వాళ్ళకి ఎంటర్టైనింగ్ గా ఏమి ఫైట్ సీన్స్ అలా ఏం లేవన్నమాట. యావరేజ్ మ్యూజిక్, యావరేజ్ అంటే సాంగ్స్ తీయే సాంగ్స్ ఉన్నాయి మూవీలో, త్రీ సాంగ్స్ వినొచ్చు అంతే. 2.5 out of 5. మీ స్టోరీ అండి చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కనపడింది నాకైతే. చాలా పీస్ఫుల్, చాలా ఎంజాయ్ చేశాం మూవీ. ఆ సమంత స్పెషల్ అట్రాక్షన్, సడన్గా సమంత అని చూసే వరకే మేము సర్ప్రైజ్ అయిపోయా ఏంటి సమంత వచ్చిందని. చాలా చాలా బాగుంది మూవీ. కామెడీ తన పేరు ఏదో నాకు తెలీదు. అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ బ్రహ్మానందం కూడా వచ్చాడు అనుకుంటా ఉన్నాం. బ్రహ్మానందం వస్తాడా వస్తాడా అనుకున్నాము, వచ్చాడు. కానీ నాగార్జున అయితే నిజంగా హాల్లో చూస్తే అంత ఫ్యామిలీస్ కూర్చున్నారు. ఎంత ఎర్లీ మార్నింగ్లో మొత్తం హాల్ నిండిపోయిందంటే, అంటే నాగార్జున అంటే అందరికి ఇష్టం. ఒక ఫ్యామిలీ మెంబర్ తను, మా ఎంటైర్ అంటే మా ఫ్యామిలీస్లో ఎప్పుడు మేము తను ఒక మూవీ మాత్రం కాదు, ఫస్ట్ హాఫ్ మాత్రం కాదు, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీకి అండ్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇది బాగుంది, ఇది బాగుంది. అందులో కామెడీ చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ. అంటే అందరూ ఒకలా ఉండే కదా ఫీలింగ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వెన్నెల కిషోర్ కామెడీ మొత్తం చాలా బాగుంది. హైలైట్స్ అంటే అలా ఏం లేదు, నాకైతే నచ్చింది. చాలా కంపారిజన్, దానికి దీనికి అసలు మనం ఏం కంపారిజన్ చేయక్కర్లేదు. అది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. అంటే నాకు అంత ఏం నచ్చలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాకు చాలా బాగా అనిపించింది. లక్ష్మి గారు, దేవలక్ష్మి గారు, ఝాన్సీ గారితో మేము యాక్చువల్లీ ఐదుగురు తిన్నాం మ్యామ్. చాలా ఫన్ గా అనిపించింది. చాలా ఫన్నీగా నేను నాగార్జున వాళ్ళ అక్క వాళ్ళకు, నాగార్జున వాళ్ళ అక్కకు. నాకు ఏం చేయం లేదు, నాకు అన్నీ అంతా నచ్చింది. వెన్నెల కిషోర్ చాలా ఫ
తల్లి గాను. చాలా బాగా చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ యొక్క యాక్టింగ్ చాలా బాగుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.